అది అమెరికాలో చదువుకున్న అమ్మాయండి, మంచేదో చెడదో సరిగ్గా తెలీదు. అది కాకుండా అత్త కొడుకే కదని ఏదో చనువుతో అలా చేసి ఉంటుంది. దానికి మన పిల్లలు తిరుగుతున్నారు ఎందుకండి? ఓహో, నీ కొడుకు ఏమీ తెలియదు పాపాయ్. అందరు ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో. మన వాడికి అలాంటి లీలలేం తెలియబండి. అయితే నాకు తెలుసుంటావా, ఎందుకురా ఇంకా నిలబడ్డా, బయలుదేరి ఇక్కడ నుంచి. ఇక్కడ ఉంటే ఆయన తిడుతూనే ఉంటారు, నువ్వు బయలుదేరు. చూడు నాన్న, వేళకి చక్కగా భోంచి పెందలాడే పడుకో, శనివారం తలస్నానం చేయి, ఎండలో తిరగదు. చక్కని ఎక్కించుకుని తిరుగు. ఇదిగో వాడికి ఎంతో ఇష్టమని రవ్వ రొట్టెలు చేసావే, సత్యవా? అయ్యో లేదండి, మన తీసుకురా, ఇప్పుడే తెస్తాను. ఆగాగు, అసలే ఇక్కడ చలి ఎక్కువ, స్వెటర్ సత్యవా? మర్చిపోయానండి మర్చిపోయానండి, నేను నువ్వు వేసుకుందా, వెళ్ళి పట్ట. నరసింహ, రాత్రిళ్ళు బయట తిరక్కు, పెందరాళే పడుకో. మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు. వీటితో మాట్లాడుతున్నాను కదా, సరిపద వస్తున్నా. ఒరే నరసింహ, నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు, పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు, అన్ని నేను చూసుకుంటాను. ఏమిట్రా అలాగే అలాగే తలాడిస్తావు, ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. నమస్కారం. నమస్కారం, ఏమిటి విశేషం? ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు. మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా. ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి. మీరే ఊరికే పెద్ద మనుషులు, ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు. మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం. నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా? జరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? అయ్యో నేనే తప్పు చేయలేదు. ఇది వారి విషయం కాదండి, మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు. నా మీద ఫిర్యాదు ఎవరిచ్చారు? అది మీ తమ్ముడే ఇచ్చారు. నానా, ఏమని ఫిర్యాదు చేశాడు? మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని, ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని. ఏమయ్యా, మా పాటికి మేము మాట్లాడుతున్నాం, నువ్వు మాట్లాడవే. అది ఏమీ లేదన్నయ్యా. ఫిర్యాదు చేశారుగా, ఇంకా ఏమిటన్నయ్య? అన్నయ్య అంట అన్నయ్య. అరే చెప్పవయ్యా. ఇక చూడండి, ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి. అందుకు మా తాత ఉన్నాచులో సగం గుడిపేరణ రాసి తందచ్చాడండి. అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుని చావచ్చు కదా, చచ్చే ముందు ఏదో గుణంలో ఆడి ఉంటాడు. అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళన్ని జరిపించేస్తున్నారు. అసలు ఎవరాస్తి ఎవరు అనిపించాలండి? నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి. ఇట్లా ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి? అలా దిక్కుమొక్కలేని దరిద్రుల నుంచి పెళ్లి చేయాలా? ఆ సంగతి వదిలేయండి. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా, మరి నేను ఈ కుటుంబంలో పుట్టినే కదా, నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి? బెచ్చగాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. అది వాళ్ళ వాళ్ళ నడతన పట్టుంటుంది. మరి మేమేమైనా చేతులు జరుగుకుంటామా? విషయం చెప్పాయా? ఏంటయ్యా విషయం తెలుసుకోవడం? విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా. అయితే ఈయన నా కూతురు ఆ డబ్బును సూర్యప్రకాష్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా, ఈయన కూతురు కుదుర్చుకున్నాడు. సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది, కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకులు ఎవడి కొడుకు చేసుకుందాం అనుకున్నా. నా ముఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది. ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్. ఊరికదంతా ఎందుకయ్యా? నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు. నిర్ణయం ఏముందా? ఉన్నాస్తి మొత్తం చెరుసాగ మంచి పనండి. తమ్ముడు ఏమన్నా? అవును, నాకు కూడా ఆస్తిపాస్తులుంటేనే నన్ను ఈ ఊళ్ళో అందరూ గౌరవించేది. పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేయగలుగుతాను. ఆస్తి పంచేయండి. అందుకని ఆస్తి పంచాలంటావా? కుటుంబం పరువు పోదు, నువ్వు అడిగితే వారు ఇవ్వనంటారా? ఎవరదే, ఏంటి అడగమంటావా? నేనేమన్నా బెచ్చగాని అనుకున్నావా? నేను ఆ తల్లికి పుట్టినండే, ఉంచుకున్నదానికి పుట్టలా. అవును రా, నువ్వు ఉంచుకున్నదానికే పుట్టావు. నాతో చెప్పిస్తావా? అరే నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా. మన కుటుంబం పరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టేయించుకున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి. చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు. నేనేమన్నా చెప్పాను ఇంతవరకు? నా భార్యతో కూడా నేను చెప్పలేదు. తమ్ముడు, ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా. మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య గారు, వీరికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు.
నువ్వే చెప్పు, నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఒరేని పిలిచానా? లేదు, తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీద ఎక్కించుకుని తిరిగాను. ఎందుకని? నువ్వంటే నాకంత ప్రేమ. కాని నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు. ఇదిగో అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించని ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నా. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాల? గుడిసెలో కూడా బతకగల చూపిస్తా. ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకుడు. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకుడు. పెట్టుకోండి. నరసింహ, నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెల్ని కాపాడుతావని నాకు తెలుసు, కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి, అదే ముఖ్యం. నరసింహ కాస్త ఆగు, నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఏమిటి చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చుని? లేవండి, వెళదాం. ఏమిటి అమ్మని కాస్త వదలు, వెళ్ళి. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? చెల్లి పెళ్లి గురించే కానీ ఆలోచన దిగులు పడకు, నేనున్నాను.